పంచాయతీ ఎన్నికలు ముగిశాయి నెక్స్ట్ మున్సిపల్ ఎన్నికలు ఆ తర్వాత జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు పార్టీలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాయి కొన్ని కొన్ని చోట్ల అంటే అన్ని రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను సైతం దాచేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది అనేది అసలు ఎందుకు జరుగుతోంది ఏంటి ఇదే అంశం మీద కలిసిన పాయింట్లో సాగర్ విశ్లేషణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సరే అంటే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు ఒక ముందస్తు వ్యూహంలో భాగంగానే కొన్ని పార్టీలు ప్రధానంగా జనసేన వంటి పార్టీలు ఈ తరహా నిర్ణయాలు తీసుకుంటున్నాయా అభ్యర్థులని కండువాలు కప్పి దాచుకోవడం అనేది లేదు ఇక్కడ విచిత్రం ఏంటంటే రాష్ట్ర రాజకీయాల్లో ఒక కొత్త అరాచకపు విధానం అధికార పక్షం ప్రారంభించింది గతంలో బాంబులు ఇసురుకోవడాలు లేకపోతే దాడులు ఇలాంటి పరిస్థితి నుంచి సెకండ్ ఫేజ్లో ఏం చేసుకొచ్చారు ప్రలోభ పెట్టడం అంటే ఇంత డబ్బులు ఇస్తాం మీరు డ్రాప్ అవ్వండి అని అవన్నీ జరిగి అప్పట్లో ఏముండేదంటే ఆ తర్వాత గెలిచాక కండవాలేసేవాడు అంటే గెలిచిన తర్వాత ఇప్పుడు ఐదు సీట్లు ఆరు సీట్లు తగ్గినాయి అనుకోండి అప్పుడు అవతల వాళ్ళను కొంటాం నెక్ టు నెక్ వచ్చినప్పుడు అవతల వాళ్ళను కొంటాం లేదంటే కనుక ఓ రెండో మూడో తగ్గినాయి అనుకోండి అవతల వాళ్ళని పది మందిని యువతల పగ్గ తీసుకోవడం ఇట్లాంటివి చూసాం అయితే ఇది విచిత్రం ఏంటంటే ఇప్పుడు ఆదిపోయింది అంటే పోటీ చేయలిచ్చి గెలిచాక కొనడం అనేది వదిలేసేసి అంటే కొనం కూడా అక్కడ అందరికీ సాధ్యం కాదు ఎక్కడ కొన్ని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే అవుతుంటుంది ఇది అవతల ఉన్నటువంటి వాళ్ళని కలుపుకోవడం అనేటువంటి అది కూడా పర్మనెంట్గా చేసుకోలేరు కదా అవతలోడికి మళ్ళీ బలం రాగానే మళ్ళీ ఆడు యువతలకు పోతుంటారు అంటే ఎప్పుడు బార్గెనింగ్ ఉంటుంది అది అంటే ఇప్పుడు వీళ్ళు పవర్లో ఉన్నప్పుడు వాళ్ళు తీసుకెళ్ళారంటే రేపు పవర్ మారిందంటే అవతలోడు బెలవ కానీ మళ్ళీ ఇలాంటి వెళ్ళిపోతారు అక్కడ జరిగిపోతుంది అంటే గెలిచిన తర్వాత కొనటాలు బేరసారాలు అనేటువంటిది నడిచేది ఇప్పుడు ఆ సిస్టమ్ పోయింది ఇంకా ముందుకు వచ్చేసింది వైసీపీ అభ్యర్థులుగా ఉండి ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో నేను జరుగుతున్నది ఏంటి శ్రీకాకుళం జిల్లా పలాస కావచ్చు కాశీబొగ్గ కావచ్చు అట్లాగే విశాఖపట్నంలో కావచ్చు ఇట్లా జనసేన భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం వీళ్ళని ఏం చేస్తున్నారంటే అభ్యర్థులుగా ప్రకటించారు ఆల్రెడీ బీఫారాలు కూడా ఇచ్చేశారు ఇప్పుడు నామినేషన్ ఒప్పుస ఇంకా మామూలుగా పాత పద్ధతి కొనసాగింపు కాబట్టి నామినేషన్ ఎప్పుడైపోయినాయి స్క్రూటిని స్క్రూటీ అయ్యాక బీఫామ్ అప్పుడు సబ్మిట్ చేసుకోవాలి బీ ఫామ్ ఆల్రెడీ సబ్మిట్ చేసేసారు ఇంకా ఓన్లీ స్క్రూటిని విత్ డ్రాయల్స్ ఈ టైంలో ఇంకా అసలు నామినేషన్ నామినేషన్కి ఛాన్స్ ఉండదు కదా అవతల తెలుగుదేశం బీ ఫాము జనసేన బీఫార్మో బీజేపీ ఫామ్ ఇచ్చి ఉంటారు ఆ బీఫామ్ తో ఉన్నటువంటి వాళ్ళని వైసీపీ కండ వేసేస్తున్నారు ఇది వింత అంటే బీఫామ్తో ఉండే ఆల్రెడీ అభ్యర్థిగా ఉన్నటువంటి తోడు యువతకు వచ్చేస్తా అంటే ఇప్పుడు అదే ఫీ బీ మీద బరిలోకి దిగి గెలిచేసిన వైసీపీ క్యాండిడేట్ కింద అనౌన్స్ చేసుకోవాలి అట్లా కాదు లేదంటే ఆ బీ ఫామ్ క్యాన్సిల్ చేసి వీళ్ళు బీ ఫార్మ్ ఇస్తారు బీ ఫామ్ వీళ్ళు కండవా అర్థం ఏంటి ఇలా తర్వాత విత్ డ్రై చేపిస్తారు వీళ్ళతో ఓకే ఇక్కడ వీళ్ళకి అభ్యర్థి ఉండడు ఓకే విత్ చేపిస్తారు కానీ నామినేషన్ వేసే ఛాన్స్ లేదు కదా వాళ్ళకి అవసరం లేదు నామినేషన్ అక్కడ కూడా పోటీలో నుండి తప్పించేది ఓకే అంటే ఇప్పుడు వీళ్ళు లేరు ఇప్పుడు పోటీ అవును ఇక ఆ పార్టీ లేదు అంటే వీళ్ళ అభ్యర్థి ఎలాగా నామినేషన్ వేసిన ఉంటే ఉండొచ్చు ఒకవేళ లేకపోతే ఇంకా వీళ్ళ అభ్యర్థి ఆల్రెడీ ఉన్నాడు వైసీపీ ఉంటే అబద్ధాలు ఉన్నటువంటి అభ్యర్థి లేకుండా లేకుండా ఓకే అందుకని కండువా కండువా వేసారు కండువా వేసారంటే అర్థం ఏంటి వాళ్ళు తర్వాత విత్డ్రా చేసేసుకుంటారు తెలుగుదేశం పార్టీ వాడి తెలుగుదేశం అభ్యర్థి కనుక విత్డ్రా అట్లాగా వీళ్ళ కండవ వేసుకుంటే వీళ్ళకి పోటీలో తెలుగుదేశం లేనట్టే డ్రా అయిపోతే జనసేన గాని బీజేపీ కానీ అట్లా ఎవరు బలంగా ఉంటే వాళ్ళని నామినేషన్స్ దగ్గరే లేపేస్తున్నారు అంటే ఇది ఒక్క వైఎస్ఆర్ సిపి వ్యూహమేనా ఇది వైసీపీ లేదంటే జనసేన టీడీపీ కూడా అదే ఇంకా వాళ్ళు ఇంకా నేర్చుకోవాలి వీళ్ళు ఫస్ట్ ఇది ట్యూషన్ బిగిన్ చేశారు ఇది చూసి నేర్చుకోవాలి కొత్తది నేర్చుకో వీళ్ళు కొత్తది అసలు ఇక్కడ కాదు భారతదేశంలోనే కొత్త కల్చర్ నేర్పింది వైసీపీ అదే కదా ఇంతవరకు బీహార్లో అవతలోళ్ళు అవతల వాళ్ళు పోటీ చేయకుండా కొట్టడాలు చంపేయడాలు ఉంటది ఇక్కడ కూడా మన కొట్టడాలు పోలీసులను ఉపయోగించి అక్కడ బీహార్లో అయినా ఇదే బీహార్ అన్న బెంగాల్ లో మమతా చేసేది ఏంటి అవతల వాళ్ళు నామినేషన్ తనడాలు లాక్కుపోవడాలు పోలీసులతో ఎత్తుకుపోవడాలు చివరికి డీజీపీలు కూడా కోర్టులకు వెళ్ళింది అక్కడే కదా అట్లా జరిగినాయి అవి మొన్న ఇక్కడ చేసేసారు మొన్న ఎన్నికల్లో ఎంపీడీసీ జెడ్పీసీలు అలాగే ఏకగ్రీవాలు అక్కడ పర్మనెంట్ అవతల వాళ్ళని లేకుండా చేసి అట్లాంటి అది ఇక్కడ చేసేసారు అవి రెండు గోడ బెంగాల్ని చేసేసారు ఇప్పటికి ఆంధ్ర ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ బీహార్ కాదు బెంగాల్ బీహార్ టైప్ లో కొట్టాలని బెంగాల్ టైప్ లో ఇది అయిపోయింది ఇప్పుడు మూడవది కొత్తది ఇప్పుడు ఆంధ్రా నుంచి నేర్చుకోవాలి అన్ని రాష్ట్రాలు అన్ని రాష్ట్రాలు ఇప్పుడు కొత్త పాటలు నేర్పుతోంది ఆంధ్రప్రదేశ్ ఇట్లాగా నామినేషన్ చేసిన దేశంలోనే తీసేయడమే అలాంటి మొన్న పాటలు నేర్పారు ఎమ్మెల్యేలు రిజైన్ చేసి మద్దతు దారులుగా ఉండటం పాట నుంచి పూర్తిగా బయటికి రాజంటే కొన్ని కొంచెం అక్కడ జరిగింది ఇంతకుముందు వీళ్ళు ఇరవై మూడు మంది అటు పోవడలాంటి పాటమే పాట కంప్లీట్ గెళ్ళిపోవడం వేరు కెఆర్ ఎస్ తెలుగు నేర్పింది ఒకటైతే ఇట్లాంటి ఈ అటాచ్డ్లు పాత రోజుల్లో కూడా ఉన్నాయి రేణుక చౌదరులు ఇట్లాంటి ఉన్నాయి కదా పార్లమెంట్ ఇటు గెలిచి ఇప్పుడేనా మన రవిరామకృష్ణన్ రాజు ఒక ఇటు గెలిచి లేకపోతే ఆయన పేరు ఏంటి జనసేన రాపాక ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి అవి ఇంకా జనాలకి తెలుసు ఆ తర్వాత వాళ్ళని తొక్కేయడం అలా వేసేయడం మొన్న ఇరవై మూడు మంది వస్తే ఏమయ్యారు ఇరవై రెండు మంది ఓడిపోయారు ఒక్కలే గది గెలిచిన అట్లాంటివి ఉంటాయి అవి తెలుసు ఇంకా అసలు ఈ కొత్త కల్చర్ మాత్రం ఫస్ట్ టైం వింటున్నాం ఇంకొక విచిత్రం ఏంటంటే ఇదివరకు ఇట్లాంటి పరిస్థితి వస్తాను ఇప్పుడు నేను వైజాగ్ లో చేసినప్పుడు గతంలో టూ థౌజండ్ సెవెన్ ఎయిట్లో అనుకోండి కార్పొరేషన్ అప్పుడే ఎలక్షన్ జరిగింది వైజాగ్ జీవీఎంసీ ఎలక్షన్ జరిగినప్పుడు కార్పొరేటర్లందరినీ శిబిరాల్లో పెట్టేవాళ్ళు ఇది సంఖ్య కాంగ్రెస్ అప్పుడు పవర్లోకి వచ్చింది తెలుగుదేశం వాళ్ళు అనుకుంటారని తెలుగుదేశం వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అనుకుంటారని మాటలు జరిగినాయి అప్పుడు దాంతో ఆ కార్పొరేటర్లందరినీ బస్సులో అక్కడ శిబిరాల్లో పెట్టి ఆ టైంకి బస్సుల్లో తీసుకురావడం లాంటి జరిగినాయి ఒకళ్ళు ఒరిస్సాలో ఒకళ్ళేమో హైదరాబాద్ అట్లాంటివి అంటే కార్పొరేటర్ స్థాయిలో కూడా ఇక్కడ ఇట్టా జరిగినాయి అది చూసాం ఏది గెలిచాక గెలవక ముందే ఇప్పుడు శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారట తెలుగుదేశం పార్టీ పదకొండు పట్టణాలలో అంటే నాలుగు నగ మూడు నగరాలు మిగతా దాదాపు ఎనిమిదో పట్టణాలలో ఈ పని చేసుకోవాల్సి వచ్చినట్ట అభ్యర్థుల్ని దాచుకోవాల్సిన పరిస్థితి రాష్ట్రంగా నామినేషన్ వేసే కానీ విత్ డ్రాయల్స్ అవన్నీ సేకండ్ ఎట్లాగో విత్ డ్రాయల్ చేయరు కదా అందరూ ప్రచారంలో ఉంటారు హడావిడి ఉంటుంది ఈ రోజు పొద్దు నుంచి సాయంత్రం జన దగ్గరికి వెళ్తాం ఇప్పుడు అది ఆ యజ్ఞం వదిలేసి ముందు వీళ్ళు వీళ్ళ నీళ్ళు కాపాడుకోవాలి అంటే ఇది ఓన్లీ జడ్పీటీసీ ఎంపీటీసీలకే జరుగుతుంది కాదు కార్పొరేటర్ లో జరిగింది నిన్న ఇక్కడ రేపు జడ్పీటీసీ ఎంపీటీసీ ఎట్లా ఉంటుందో చూడ అంటే ఇక్కడ కొనేస్తున్నారు అనుకోవాలా భయపెడుతున్నారా భయపెట్లా ఏమైనా ఉండదు భయపెట్లాక్కి వెళ్తున్నారా మూడు ఒకటి వ్యాపారాల గురించి బెదరేయటం దానికి ఇది ఒకటి ఉదాహరణ చూపెడతారు మన పంచాయతీలోనే పోయారు ఇంకా మీరేం చేస్తారే అనవసరంగా ఎందుకు మాతో గొడవ పెట్టుకోవడం అనేది ఒకటి ఉండదు రెండోది పైసలు ఉండొచ్చు మూడోది రేపు ఏదైనా చేస్తామని ఉండదు లేదా పోలీస్ డిపార్ట్మెంట్ పంచాయతీ అంటే ఓకే గ్రామ స్థాయి అభ్యర్థి కాబట్టి సర్పంచ్ అంతా ఉండదు కానీ కార్పొరేషన్లు అంటే కొంచెం పెద్ద గెలుస్తారు పార్టీ గుర్తు మీద గెలిచే వాళ్ళంటే కొంచెం డబ్బులు ఖర్చు పెట్టే వాళ్ళే ఉంటారు వాళ్ళంతా బెదిరింపులకి లొంగుతారా నేను ఇక్కడ దాంట్లో ఏంటంటే అందరూ ధనవంతులు దొరకరు కార్పొరేటర్ అంటే మడి కోటేశ్వరు లేని రారు వ్యాపారస్తులు ఉంటారు సాధారణ వ్యాపారస్తులు అనేటప్పటికి వీళ్ళ చేతిలో ఉంటది అస్త్రం రేపు నీ వ్యాపారం ఈ డిపార్ట్మెంట్ పంపిస్తాం ఆ డిపార్ట్మెంట్ పంపిస్తాం అనే బెదిరింపు ద్వారా అయ్యి ఉండొచ్చు ఎందుకంటే అలా కండవాళ్ళు వేసుకుంటున్నారంటే ఏంటి అర్థం వాళ్ళకి నిజంగా ఈ పార్టీ మీద ఇష్టం ఉంటే ముందేవారు ఇది ముందే ఆగిపోయేవాళ్ళు కదా అవతల పార్టీలో ఉన్నారు అభ్యర్థి కన్ఫామ్ అయింది బీఫామ్ అయిపోయింది ఎన్నికలు రెడీ అవుతున్నాయి డేట్ కూడా అనౌన్స్ చేసేసారు విత్ ట్రయల్స్కి వచ్చింది ఈ టైంలో ఎందుకు వెళ్తారు పోతే పోనీ అప్పుడే వెళ్ళి రావాలి కదా అంటే అర్థం ఏంటి ఇంతకుముందు పరోక్షంగా అంటే ప్రత్యక్షంగా చేశారు అప్పుడు ఏది నామినేషన్ లేనియకుండా అది ఇప్పుడు ఇది ప్రత్యక్షంలో అరాచక వనాలి అంటే ఇది ఒక అప్రజాస్వామికంగా చూడాలా లేదంటే పార్టీ తన రాజకీయాన్ని కొత్త రాజకీయాన్ని గెలుపు కోసం ప్రయోగిస్తుంది అని వదిలేయాలి పక్కా అప్రజాస్వామికం అరాచక దీని మీద కమిషన్ చర్యలు తీసుకునే అవకాశం ఉండదా కొత్త చట్టాలు రాయాలి ఇప్పుడు ఇప్పుడు ఎందుకంటే ఇప్పటిదాకా ఇట్లాంటి ఊహ లేదు ఇప్పుడు ఫిరాయింపుల నిరోధక చట్టం అంటే ఊరికూరికి ఫిరాయిస్తున్నారని వన్ థర్డ్ అన్న వెళ్తే కొనేస్తున్నారన్న ఉద్దేశంతో టూ థర్డ్ చేశారు టూ థర్డ్ చేస్తే దానికి కొత్త ఆ చట్టం అయితే ఉంది దాన్ని ఎట్లా తూట్లు పొడిచారు చంద్రబాబు గారు గాని కేసీఆర్ గారు గాని వచ్చిన వాళ్ళని ఒక్కొక్కళ్ళని చేర్చుకుని స్పీకర్లను అడ్డం పెట్టి ఆపి ఐదేళ్ళు అయిన తర్వాత చేసుకొచ్చారు చట్టాలు ప్రతిసారి ఉంటాయి దాన్ని ఇక్కడ నాశనం చేసింది అప్పుడు వాళ్ళిద్దరు ఇప్పుడు వీళ్ళు ఇంకో రకంగా నాశనం చేస్తున్నారు వీళ్ళ నాశనం ఏంటంటే అసలు డైరెక్ట్గా నామినేషన్ల దగ్గర లేపేస్తున్నారు ఈ కల్చర్ కనుక ఇప్పుడు స్టార్ట్ అయితే రేపు పొద్దున్న ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా అంతేగా అంటే ఇది గ్యాప్ వచ్చింది కాబట్టి ఇది తరహా ప్లాన్ చేయడానికి వర్కౌట్ అయ్యిందేమో గా వెంట వెంటనే జరిగితే అభ్యర్థులు ఇలా తీసుకెళ్ళిపోయి కండవా కప్పేసి అంత అవకాశం ఉంటుందా లేదు లేదు గ్యాప్ అయితే గనక ఏడాది నుంచి జరగాలిగా అంటే గ్యాప్ అంటే వీళ్ళకి మళ్ళీ నామినేషన్ వేసే అవకాశం లేదు కాబట్టి ఈ గ్యాప్ వచ్చిన వీళ్ళకి ఐడియా వచ్చి ఉపసంహరించుకునే ప్రయత్నం చేస్తున్నారు అదే నామినేషన్ వేసే ఛాన్స్ ఉంటే అలా జరుగుద్దా అట్లా కాదు అంటే నామినేషన్స్ వేసే ఛాన్స్ ఉన్నప్పుడు అవును అది ఏకగ్రీ అంటున్నారు అది ఇప్పుడు ఇక్కడ కుదరదు కాబట్టి ఇది చేశారు లేకపోతే అప్పుడే చేసి ఉండేవాళ్ళు ఏమైందంటే ఆ టైంలో అయితే వీళ్ళు టూ థర్డ్ నైన్టీ పర్సెంట్ వీళ్ళన్న టు ఎయిటీ నో నైన్టీ గెలిచేసేవాళ్ళు ఇది నైన్ మంత్స్ తర్వాత జరిగినప్పుడు అప్పుడు ఆ ఊపు మీదనే ఉన్నారు సంక్షేమ పథకాలు ఊపి మీదనే ఉన్నారు అన్ని నడిచిపోయి ఎప్పుడైతే ఇది ఆపేశారు అంటే ఆ ఊపులో గెలుస్తారన్న ఉద్దేశంతో నిమ్మగడ్డం అడ్డం పెట్టి చంద్రబాబు ఆపారు అన్నదే ఇలా ఫీలింగ్ కదా అయితే చంద్రబాబుని ఆ యాంగిల్లో ఎదుర్కోలేకపోయారు అన్ని రకాల ప్రయత్నాలు చేశారు వీళ్ళు మేనేజ్మెంట్ కి ఇది కమిషనర్ మార్చడం ఇట్లాంటివి అన్నీ అయిపోయినాయి అవన్నీ ఫెయిల్ అయిపోయింది కాబట్టి వ్యవస్థలతో మేనేజ్ అనే కాన్సెప్ట్ కుదరట్లేదు కాబట్టి వ్యవస్థల్ని శాంతం నియంత్రించడం అనే కొత్త సిస్టంలోకి వచ్చారు ఇందులో కొత్త పద్ధతులు నేర్చారు ఇది వీళ్ళు అనుకుంటున్నారు వీళ్ళ డిఫెన్స్ అని రేపు పొద్దున వీళ్ళు రేపు ప్రతిపక్షంలోకి వస్తే మళ్ళీ సేమ్ చేస్తారు అదే మాట్ అడుగుద్దిగా మీరు చేయలేదని ఇప్పుడు వీళ్ళు ఏమన్నారు మనం ముగ్గురు నలుగురు ఎమ్మెల్యేలను తీసుకున్నప్పుడు మీరు కండవా దాని గురించి చంద్రబాబు ఎన్ని మాట్లాడే జనం నమ్మల చేసింది చూసారుగా వీళ్ళు దాంట్లో కొంచెం తగ్గిచ్చి కండవాండా కూర్చోబెట్టుకుంటున్నారు అది దరిద్రమే తప్పే దాంతో పోల్చుకుంటే తక్కువ దరిద్రం అని అనుకోవాలి ఇప్పుడు వీళ్ళు కొత్త దరిద్రాన్ని తీసుకొచ్చి పెడుతున్నారు అంటే ఇక్కడ ప్రత్యర్థి పార్టీలను తట్టుకోలేక ఎదిరించలేక ఈ తరహా రాజకీయాలు వైసీపీ మొదలు పెట్టిందని అనుకోవచ్చా ఓపెన్ గా ఎదిరించలేక కాదు ఎదిరించడం అయితే చేశారు కదా ఇక్కడ ఎక్కువ స్థానం అంటే అవతల వాడు అసలు సర్వైవ్ కాకూడదు అనే కొత్త ఎత్తులు వేస్తున్నారు వీళ్ళు డెమోక్రసీలో తెలివైన ఎత్తు అంటే ఏంటి నువ్వు అంటే గెలవడం అంటే ఏంటి నీ శక్తి నీ సత్తా అంటే పోటీలో నిలబడు నీ మాటలు నువ్వు చెప్పుకో నేను సంక్షేమం నిన్ను చేశానన్నో ఎంత అద్భుతంగా పాలిస్తున్నానన్నో కరోనాలో ఎంత అద్భుతంగా చేశానన్నో దెన్ ఓట్లలో తేల్చుకో అయినా కూడా నీకు భయం ఉందంటే ఏంటి ఏదో జరుగుతోందని నీగా ఇది డిఫెన్స్ లో తప్పించి అఫెన్స్ లో ఎందుకు చేస్తున్నారు ఇది స్వేచ్ఛ ఎన్నికల నిర్వహణకి ఆటంకం కలిగించినట్టు కదా ఈ యాంగిల్ లో మరి ఎస్సీసీ చర్యలు తీసుకుని ఛాన్స్ అంటే ఎవరు చెప్తారు ఇప్పుడు అభ్యర్థి నన్ను పార్టీలు గారు ఫిర్యాదు చేయాలి పార్టీ ఫిర్యాదు చేసినా పట్ట పట్టించుకోదు ఎందుకు అభ్యర్థి కదా అక్కడ అభ్యర్థి విత్ డ్రా చేసుకుంటుంటే కాదనే హక్కు ఎక్కడ ఉంటుంది పార్టీకి అవును అప్పుడు కొత్త నామినేషన్లకి ఇవ్వనాలి గడువు ఇప్పుడు మళ్ళీ అడుగుతారు వీళ్ళు కానీ నీ నువ్వు పెట్టుకున్న క్యాండిడేట్ నువ్వు సరిగ్గా లేకపోతే ఎవడేం చేయాలా అంటారు ఇప్పుడు అక్కడ ఏమన్నారు ఎమ్మెల్యేలకు వెళ్ళిపోయినప్పుడు మీ వాడు సరిగ్గా లేకపోతే మేమేం అన్నారు పార్టీలు అడిగినాయి అప్పుడు కూడా అసెంబ్లీలో అడిగినాయి కోర్టుల దాకా వెళ్ళి మరి ఇరవై మూడు మందిని తీసుకున్నప్పుడైనా అక్కడ పన్నెండు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తీసుకున్నప్పుడు అని అడిగితే మళ్ళీ అక్కడే జోక్కిమన్నారు ఇక్కడ ఈ టెట్లో అయితే ఈ తరహా చట్టం కూడా లేదు ఇతరులా చేసుకుంటానని కాదనకి అలా పార్టీ పెట్టడానికి కుదరదు కంప్లైంట్ ఆ కన్సర్న్ పర్సన్ పెడితే కనుక ఇదిగో నన్ను బలవంత పెట్టారు నన్ను బెదిరించారని కేసు పెడితే అప్పుడు నడుస్తుంది ఇప్పుడు నేను పదకొండు మందికి ఇచ్చారు కదా అట్లాగే మళ్ళీ పోటీగా అనేసి అట్లా ఉంటుంది ఆప్షన్ ఈ రాజకీయ వ్యూహాత్మక ఎత్తుగడ వెనక వైసీపీ వేసిన ఎత్తుగడ వెనక కారణం ఓన్లీ మొన్న పంచాయతీ ఎన్నికల ఫలితాల్లోనే జనసేన కాస్తంత పుంజుకోవడమా లేదంటే టీడీపీని టార్గెట్ చేసి పనిలో పనుగా జనసేనను కూడా టార్గెట్ చేశారు ఇక్కడ ఈ జరిగిన ఏరియాలను చూస్తే నాకు అనిపించిన పాయింట్ ఏంటంటే పార్టీ పరంగా కంటే కూడా పార్టీ ఒక అంటే ఇప్పుడు తెలుగుదేశం ఉందనుకోండి చంద్రబాబు గారు మొత్తం మానిటరింగ్ చేస్తున్నారు కాబట్టి ఇష్యూ నడుస్తోంది ఎక్కడికక్కడేంటి లోపాలేంటి దాని కంప్లైంట్లు ఏంటి ఇవన్నీ కూడా వైసీపీకి అట్లా ఏం పెట్టుకోవాలి ఒక రకంగా చెప్పాలంటే నాయకత్వం లోకల్లో వాళ్ళకి వదిలేసింది ఎమ్మెల్యేలకి వదిలేసింది ఈ ఎమ్మెల్యేలు ఇక్కడ ఆయన దగ్గర చెడగూడదు మంత్రులు ఆయన దగ్గర చెడగూడదు ఆయన ఏమో తొంభై శాతం గెలిపించుకురామన్నారు కనీసం ఎనభై శాతం గెలిపించాల్సిన బాధ్యత లేకపోతే అవతల వాళ్ళు వంద శాతం కూడా చేయించిన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళతో పోటీ అవుతారు ఈ పోటీలో డెమోక్రటికల్ గా అంటే తమ నియోజకవర్గాన్ని బాగు చేసినో లేదా తమ నియోజకవర్గ ప్రజల మెప్పు పొందినో కాకుండా నిరంకుశంగా వ్యవహరిస్తున్నారు ఇది లేదా డబ్బులు పెడుతున్నారు ఇప్పుడు సిధిరాప్పల రాజు లాంటి వాడు అయితే చేయడు కానీ డబ్బులు పెట్టి తీసుకొచ్చుకోవాలి అంటే తన సొంత డబ్బుల్ని అటు ఖర్చు పెట్టడానికి రెడీ అవుతున్నాడు అవతల వాళ్ళని ఎందుకంటే వాళ్ళు కండవా వేసుకున్నారంటే భయపడేన డబ్బులకి లెక్క అయిపోయింది ఇప్పుడు వీళ్ళు డబ్బు ఖర్చు కార్పొరేటర్ కార్పొరేటర్గా ప్లస్ ఇదంతా వీళ్ళైతే ముందు ఇచ్చేస్తారు కదా తర్వాత మళ్ళీ ఇస్తానని చెప్పు ఉంటారు వీళ్ళ దాంట్లో ఏదో పోస్ట్ ఏదో చెప్పుంటారు పోస్ట్ లేకపోయినా డబ్బు లేదా భయపెట్టడం ఏది నువ్వు ఇక్కడ ఇది ఉంటుంది అంటే కొట్టే వ్యవహారాలు కాకుండా నీ వ్యాపారం ఉంది నీ సంగతి బెదిరించాలి ఈ రెండిట్లలో జరిగి ఉండాలి అంటే ఇది ఎలాంటి సంప్రదాయం అవుతుంది లోకల్ గా ఉన్నటువంటి ప్రతినిధులు తమ ఉనికి కోసం అనే కంటే కూడా జగన్ని సాటిస్ఫై చేయడం కోసం రాజకీయాలకు దిగుతున్నారు పార్టీ అయినా దిశానిర్దేశం చేయాలి పోటీ మీరు గెలిచి చూపెట్టండి అక్కడ మీ మీ పెర్ఫార్మెన్స్ అనేది మీ ఏరియాలో విజయావకాశాన్ని పెట్టి కొన్ని కొన్ని చోట్ల మాకు తెలుసు కుల సమీకరణాలు ఉంటాయి లైక్ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో కుల సమీకరణాలు కొన్ని అట్లాగే ఉత్తరాంధ్రలో కూడా కొన్ని చోట్ల కుల సమీకరణాలు ఉన్న చోట్ల మేము జెన్యున్గా చేసుకుంటాం ఈ ఏరియాలో డెబ్బై శాతం వస్తే సరిపోద్ది ఏరియాలో అరవై శాతం వస్తే ఏరియాలో నలభై వచ్చినా చాలు మనకి మీ మీ కెపాసిటీ మాకు తెలుసు కాబట్టి ఆ ఏరియాలో ఇంకా పెంచండి నలభై శాతం అనుకున్నాం మేము యాభై తీసుకురండి అప్పుడు మీరు అంటే అప్పుడు గొడవ ఉండదు కానీ అందరికి ఒకటే మాత్రం పెట్టేటప్పటికి వీళ్ళు ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో అరాచక పనులు చేస్తున్నారు కొత్త కల్చర్కి తయారీసారు ఇది మరి పార్టీ అధిష్టానం నేర్పిందా వీళ్ళు నేర్చుకున్నారా అన్నది అర్థం కాల ఇది మాత్రం ప్రజాస్వామ్యంలో అతిపెద్ద వికృత చర్య ఇద్దరికి జనసేన ముగ్గురికి బీజేపీ వాళ్ళని కూడా తీసుకున్నారు అక్కడ శ్రీకాకుళం జిల్లాలో బీజేపీ వాళ్ళు ఇద్దరు కౌన్సిలర్ మెంబర్లను తీసుకున్నారు టీడీపీ వాళ్ళ నలుగురిని తీసుకున్నారు అట్లా మొత్తం దాదాపు ఆరుగురు ఎనిమిది మందిని తీసుకున్నారు ఇప్పటికి నేను విన్నది ఏంటంటే నేను పదకొండు చోట్ల ఇట్లాగా తీసుకెళ్లి వీళ్ళని శిబిరాల్లో పెట్టారు అభ్యర్థులు సొంత తెలుగుదేశం వాళ్ళు పాపం ఆ తిప్పలు పడాల్సి వస్తుంది అంటే పాపం తెలుగుదేశం వాళ్ళ పాపం అని ఎందుకు అనాల్సి వస్తుంది అంటే ఎదువరకు వాళ్ళు చేసిన తప్పు ఇరవై మూడు మంది ఈ తరహాది వాళ్ళు కూడా ఊహించలే అంటే కొత్త పాట వాళ్లే ఒక పాట నేర్పారు జగన్ కనుకుంటే జగన్ వీళ్ళ కొత్త పాట నేర్పారు నలభై తెలియని కొత్త చేస్తున్నారు ఇట్లాంటిది ఇది అరాచకం ఈ ఈ కల్చర్ ని వీళ్ళు స్టార్ట్ చేయడం వల్ల రేపు వీళ్ళు ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళాలి ఇంకోటి అది ప్రజాస్వామ్యానికి ఏమాత్రం మంచిది కాదు అది ఇక కి చండాలం ఇక అసెంబ్లీకి పార్లమెంట్కి ప్రతి చోట ఏముంది నామినేషన్ వేసేసి కరెక్ట్ గా విత్డ్రాయల్ రోజు దాచేసేసి ఆ తర్వాత వీళ్ళతో విత్ చేస్తే ఇప్పుడు ఏముంది అయిపోయాయి కదా అంటే అవతల లేడు ఇప్పుడు జరగాల్సిందల్లా ఏంటంటే ఉన్నటువంటి వాళ్ళలో ఎవరినో ఒకళ్ళని వీళ్ళ చేయాలి రైట్ అవును మొత్తానికి ట్రెండ్ ఫాలో అవకుండా ట్రెండ్ సెట్ చేసే పనిలో పడిందా వైసీపీ అన్నట్టుగానే కనిపిస్తుంది అభ్యర్థులను దాచుకునే పరిస్థితి వచ్చిందంటే ప్రతిపక్షాలకి ఇంకా ఎలా జరుగుతాయో ఎన్నికలు సజావుగా జరిగే అయినా స్వేచ్ఛాయుత ఎన్నికల అనాలది ఏంటనేది కూడా ఇంకా చూడాల్సిన అంశం ఇది వాళ్ళ కేసు పాయింట్